ఇప్పటివరకు కూడా పెనుమాక ఉండవల్లి రెండు గ్రామాల సంబంధించి కూడా ఏ ఒక్క రైతు కూడా రాజధానికి సంబంధించి కూడా భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మరోవైపు చూసుకుంటే ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదించో 9.3 ప్రఫార్మ ఇవ్వకుండా 9.2 ప్రఫార్మ ఇచ్చి తాము రాజధానికి వ్యతిరేకం అని చెప్తున్నారు. అసలు ఎందుకు చెప్పారు సార్? చెప్పండి, ఎందుకు వ్యతిరేకంగా మీరు 9.2 ఇచ్చారు? 9.2 ఫారం ఇవ్వడం వాళ్లే చెప్పారు. 9.2 ఫారం మీ అభ్యంతరాలు తెలియపరచండి అని చెప్పి 9.2 ఫారాలు ఇచ్చారు. ఇవ్వడానికనే సిఆర్డి ఆఫీసులోకి వెళ్తే ఇవి చెత్తకుప్పలు వేయటం తప్ప దేనికి పనికిరావని చెప్తా ఉన్నారు. చెత్తకుప్పలు వేసే ఆటికి మీరు ఎందుకంటే 9.2 ఫారాలు మీ అభ్యంతరాలు తెలియపరచమని ఇవ్వటం, మీరే స్టాంప్ వేసి సంతకం పెట్టేస్తున్నారు. ఈ చెత్తకుప్పలు వేయటం 13 జిల్లాల నుంచి వాళ్ళకి అనుకూలమైన వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ప్రజలను భయభ్రాంతులు చేస్తా ఉన్నారు. మనం అదే చెప్తా ఉన్నాను ప్రతిసారి కూడా, మనం భయపడాల్సింది తల్లిదండ్రులకి భగవంతుడు తప్ప మా భూమిని మేము కాపాడుకోవడం కోసం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలకు మీరు ఏమని చెప్పి అధికారంలోకి వచ్చారు? అధికారం వస్తే మీ ఇష్టం వచ్చినట్టు చేయటమేనా? ఏ రాజ్యాంగంలో రాసి ఉంది బలత్కారంగా 3 పంటలు పండే భూమి లాక్కోమని? అసలు ఏ చట్టంలో రాసి ఉంది? అంటే ఇవ్వను అనే వాళ్ళని మీరు బలవంతం చేసి చంపేస్తారా? చంపండి. మీడియా ముందుకు రావడానికి భయపడిపోతుందంటే బతిమాడాల్సి వస్తుంది. మమ్మల్ని తీసుకెళ్తే మాకు హామీ ఏంటి? మమ్మల్ని ఎవరు తీసుకొస్తారు? ఏ కేసులో ఇరికిస్తారు? మాకు మేము ఎలా బ్రతకాలి? రేపు బయటకు వెళ్తే ఏ కారణం చేత ఇరికిస్తారు? ఆల్రెడీ కొన్ని కొన్ని సార్లు జరిగినాయండి. ఈ పెనుమాకలో జరిగినాయి, ఏరే సార్లు జరిగిన రైతులను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఈ బొంగులు పాకలు మేమే తగలబెట్టామని ఒప్పుకోమని మరి భయపడతా ఉన్నారు వీళ్ళు. అంటే అధికారం వస్తే మీరు ఏదైనా చేయొచ్చా? మనం అసలు ఈ దేశంలో ఉన్నామా, ఇంకోసారి ఉన్నామా? మీరేమని చెప్పి అధికారంలోకి వచ్చారు? అసలు ఈ భూమి ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? దీని మీద వ్యాపారం చేయాలనుకుంటున్నారా? రైతుల చేత మీరు రుణమాఫీ అని చెప్పి ఓట్లు వేయించుకొని చివరికి వచ్చేసి ఈ రైతుల మీద శవాల మీద మీరు రాజధాని కడతామంటే ఏ రైతు కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడండి. దేనికైనా సిద్ధమే కానీ భూమిని మాత్రం వదులుకోవడానికి ఏ రైతు సిద్ధంగా లేడు. మీరు కట్టుకోవాలంటే ఇస్తాము అని బతిలాడేవాళ్ళు ఉన్నారండి. ఈ భూమి దేనికి కావాలనుకుంటున్నారు మీరు? ఏమండి దేనికండి వాస్తు? మనుషులు చంపడానికి వాస్తా? మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి, మేము హాయిగా బ్రతుకుతున్నాం. సిటీకి అతి సమీపంలో ఉంది, ఒక 50 ద్రాక్ష తప్ప అన్ని పంటలు పండుతాయి. ప్రతి రైతు కూడా ప్యాస్బుక్, ఆడవాళ్ల మెళ్లలో బంగారం బ్యాంకులో పెట్టుంది, గతంలో చేసిన బాకీలు ఉన్నాయి. ఘనమైన ప్యాకేజీ 30,000 రూపాయలు ఇస్తామని మీరు చెప్తా ఉన్నారే, 30,000 రూపాయలకి ఈ ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు, మంత్రులు మీరు బ్రతకగలరా? మీరు బ్రతుకుతామంటే మీ ఓకే దేనికైనా సరే. సామాన్య మానవుడు బ్రతికే భూమిని కూడా పాదాల కింద భూమిని లాక్కుంటే ఎలా బ్రతుకుతారండి వీళ్ళు? అసలు ఏంటి దీనికి? అసలు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు మీరు? 13 జిల్లాలు తీసేసుకోండి సార్. లేదు, మా భూమిలో మమ్మల్ని చంపేయండి. చంపేసి తీసుకోండి. మేము ప్రతికూలంగా భూమి తీసుకోవడానికి మనసు ఒప్పట్లేదు కాబట్టి మీరే చంపేయండి మమ్మల్ని. భూమి తీసుకోండి. ఎవరు అడ్డవరారు, అడిగే వాళ్ళు ఉండరు. ప్రజలు బ్రతకటానికి రాజధాని కావాలా, భూమి కావాలా అంటే భూమి కావాలనే విషయం మీకు తెలుసు. మీరు ఉదయాన బెడ్ కాపీ తాగుతున్నారంటే రైతు చెమట సుక్క ఉంది దాంట్లో. మీరు తినే ప్రతి అన్నం మెతుకు మీద కూడా చెమట కారు ఉంది. దీన్ని పక్కన పెట్టేసి ప్యాకేజీలు ఇస్తాము, హైటెక్ చేస్తాము, బిల్డింగ్లు కడతాము, ఏసీ రూమ్ ఎవరికి కావాలంటే ఏసీ రూము, ఎండల్లో పని చేసుకునేవాడు ఏసీ రూమ్లో ఎందుకండి? ఏసీ రూమ్ అన్నం పెట్టుద్దాం మనకి. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అసలుకి దీనికి సమాధానం లేదు. మా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేవని చెప్పి ప్రతి రైతు చెప్తానే ఉన్నాడు, కానీ సాట్ నుండి చెప్తా ఉన్నారు. ఇవాళ ధైర్యంగా అందరూ ముందుకు వచ్చారు. ఈ ఉండవెల్లి పెనుమాక అనేది తీసుకునే పరిస్థితి కనుక వస్తే బలత్కారంగా ప్రతి ఒక్క మనిషి చచ్చిపోవటానికి, చంపటానికైనా సిద్ధమే తప్ప భూమి ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరని చెప్పి మీడియా ద్వారా ఢిల్లీ పార్లమెంట్లో కూడా ఇదే విధంగా చెప్పాలని చెప్పి పార్టీలకి అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాం మేము. మీరు చెప్పండి సార్, ఇప్పటివరకు మీ గ్రామానికి ఏ అధికారి కానీ ప్రజాప్రతినిధి కానీ మంత్రులు కానీ వచ్చి మీతో నచ్చ చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? నా 2 ఎకరాలు ఎకరన్నారు, మా అబ్బాయికి ఇచ్చారు ఎకరం, నేను చేస్తున్నాను. నా పొలం పట్టుకు ఎవరికి ఏమో ఆ చంద్రబాబు మాటలు ఎవరు నమ్మరు. సింగపూర్ చేస్తానన్నాడు, సింగపూర్ వాళ్ళకి మా పొలం అమ్ముతున్నాడు. రేపు ఈ తీసుకొని కూడా ఏం చేస్తాడంటే మీకు లేదు సింగపూర్ వాళ్ళకి ఇచ్చేసాను, నీకు ఏ గజం లేదు, 500 గజం లేదు, నీకేం సెంటు గడిగిన అంటాడు. అసలు ఎవరిని అడగాలి పోయి మేము రేపు పొద్దునే మా పొలం మేము ఎందుకు ఇవ్వాలి, ఎవడో దగ్గరికి మేము ఎందుకు పోవాలి? మా పెనుమాక ఉండబిల్లి పొలాల మట్టుకి ఒక్క చెంటు కాదు అంగళం కూడా ఇరు. మనతో పాటు పెనుమాక మహిళలు కూడా చాలా మంది ఈ అంశాన్ని గురించి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మీరు వచ్చారు కనుక ఏడు రోజులు మేము చెప్పుకుందాం అంటున్నారు కనుక చెప్పుకుంటున్నామండి. ఆ కాంట్రపు ఉండబెట్ట కదా, కోట భీమైనా కనుక తిరిగి మేము బతుకోగలుగుతుంది. మరి ఆ కాంట్రపు లేని మేము ఏం చేయలేం కదా. మరి ఆ కాంట్రపు లేని ఆ కాంట్రపు కోసం మీరు వచ్చి ఉంటారు కనుక మీరు ఇవ్వమని అంటున్నారు కనుక మేము బతకలేము. ఆ కాంట్రపు మాత్రం వదిలేసి ఊరుకోవాలి. మీరు చెప్పండి సార్, మీరేమంటారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? పంటల బండి అంటే రాజధాని ఎందుకండి? ఆయనకు వాస్తు పిచ్చి పట్టిందండి. వాస్తు ఏంటండి? అసలు మన దేశానికే వాస్తు లేదు. ఇవాళ వాస్తు పిచ్చి పెట్టి ఆయన ఏమో మాట్లాడుతున్నాడు, మా భూములు మాత్రం ఏమోండి. సార్ చెప్పండి, గతంలో ఈ పంట పొలాలు కూడా దగ్ధం జరిగింది, సిఆర్డీఏ పరిధిలో నుంచి రాజధాని సంబంధించి మీ గ్రామాలు మినహాయించాలని కోరటంలో ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ అంతా సన్న చిన్నకారు రైతులండి. మాకున్న అంతా ఎకరం, ఎకరన్నర, అరెకరం రైతులు అండి మేమందరము. 3 పంటలు పండుతాయండి ఎప్పుడు. ఈయనిచ్చే 30,000 రూపాయలు తలా 15,000 రూపాయలు కూడా రావండి ఇక్కడ ఉన్న అరెకరం రైతులకి. ఇక్కడ కౌలు రైతులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు. ఈ భూమి ఉంది కూడా 1,000 ఎకరం భూమి ఉంది ఇక్కడ. 1,000 ఎకరానికి కూడా 3,000 మంది రైతులు కౌలు చేసుకుంటున్నారు.
పదివేల మంది కూలీలు బతుకుతున్నారు మా పొలం మీద. ఈ పొలం ఇస్తే వీళ్ళందరూ ఏమైపోతారు? మేమందరం ఏమైపోతాం? నేను 6 ఎకరానికి తోడు ఇంకొక 4 ఎకరాలు కౌలు చేస్తున్నాను. ఈయన ఇచ్చే 10,000 రూపాయలు నాకే పాటికి సరిపోతాయి. నా పాపకు చదువు ఫీజులకే చాలవు. ఇంకెక్కడి నుంచి తెచ్చి కట్టాలి? మేము రోడ్ల మీద బిచ్చం ఎత్తుకొని ఇంటిని పోషించాలి మేము. అందుకని మా భూములు అనేది మేము ఇవ్వము. ఎక్కడైనా సరే దేశంలో ఇలాంటి భూమి ఎక్కడైనా సరే ఉంటే చూపించండి. దొండకాయలు మేము భూమి మీద కాపిస్తాం. ఎవరినైనా కాపించమండి. దొండకాయలు భూమి మీద చూపిస్తాం మేము. కాకరకాయలు భూమి మీద కాపిస్తాం. ఎవరైనా కాపించమని చూపించమండి. 18 అడుగులు తవ్వితే ఇక్కడ నీళ్లు వస్తాయి. ఈ భూమిని అండి రాజధానికి ఉపయోగించుకునేది. మీరు చెప్పండి సార్, అంటే నిరుద్యోగులతో పాటు ఎవరైతే నిరుద్యోగులతో పాటు చూసుకున్నట్లయితే అదే విధంగా కూలీలకి వీరందరికీ కూడా నెల నెల కూడా పెన్షన్ రూపంలో ఇస్తానని చెప్తున్నారు కదా. ఏమిస్తాడండి? ఇప్పుడు రుణమాఫీ అన్నాడు చేయలేదు, డోక్రా రుణాలు అన్నాడు తీయలేదు, మరి వీళ్ళకి ఎట్టెత్తాడండి? ఉద్యోగాలు అన్నాడు, మరి ఉద్యోగాలు రాని వాళ్ళకే 1500 పెన్షన్ ఇస్తాను అన్నాడు. ఇంత మందుకు ఎవరికన్నా ఇచ్చాడా? ఎవరికి ఇవ్వలేదు. మాకు ఎట్టండి? మేము ఎట్టనమ్మేమి? ఎలక్షన్ అయిపోయింది, ఓట్లు వేశారో, మీతో మాకు పనేంటి? మళ్ళీ గెలుస్తారో గెలవరో అనవసరం, తర్వాత సంగతి తర్వాత. ఎలక్షన్ అయిపోతే ఇక మనుషులతో పనిలేదా? ఇది ఎంత అన్యాయం! ఆర్డినెన్సుల మీద కేంద్ర గవర్నమెంట్ కూడా ఆర్డినెన్సులు తీసుకురావడం చాలా రాంగండి. మీకు మెట్ట ప్రాంతం 22,000 ఎకరం ఇచ్చారు ఆల్రెడీ, దానిలో పెట్టుకోండి. మాతో అసలు ఎందుకు మాట్లాడరు? రైతులంటే పురుగులా? మేము ఏ కార్యక్రమం చేసినా అసలు ఎందుకు మాట్లాడరు? ఎందుకు స్పందించరు? అసలుకి మాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళతో 29 గ్రామాల స్థలాన్ని మొత్తం ఇళ్ల స్థలాలతో సహా చేతిలో పెట్టుకొని ఎవరికిద్దామని? ఇలాంటి రాజధాని ఎవరికి కావాలి? ప్రజలు ఏడుతా ఇచ్చే రాజధాని ఎవరికి కావాలి? రైతు అనుమతి ఖచ్చితం చేయాలా? లేదంటే వీటిని బతకలేరు రాజకీయ నాయకులు, పగబట్టినట్టుంది. ఇలాంటి భూములు పండితే ఎట్టాగు? మీరు 30 కోట్ల మందికి ఆహార ఉత్పత్తులు పెడితే ఎట్టాగు? మేము మొత్తం కాంక్రీట్ చేస్తామంటే ఇది చాలా అన్యాయం. అసలుకి అభివృద్ధి 13 జిల్లాలకి రావాలా? ఈ ఒక్క చోటే విజయవాడ అంటున్నారు, కృష్ణా జిల్లా అంటున్నాడు, అటు తీసుకో. ఈ 13 జిల్లాలో అక్కడ కొంచెం తీసుకో. ఇక్కడ 22,000 వచ్చింది, మిగతాది ఎక్కడన్నా తీసుకొని అక్కడ డెవలప్ చేయి. ఇది చాలా రాంగ్. ఒకే చోట తీసుకోవటం, గతంలో హైదరాబాద్ వచ్చింది, ఇప్పుడు చిత్తూరు సైడాల్లో మాకు ప్రత్యేక రాయలసీమ కావాలని గోల్ చేస్తారు. ఎందుకంటే అభివృద్ధి ఇక్కడే చేస్తున్నాడు మొత్తం. ఇది రాంగ్ అండి. 13 జిల్లాలకు రాజధాని, మీకు 22,000 ఎకరం వచ్చింది. సగం రైతులకు పోయినా రోడ్లకు పోయినా సగం ఉండిద్ది, కట్టుకోండి. దానిలో మా 2 గ్రామాల జోలిని మాత్రం మినహాయించనండి. ఎందుకంటే ఇది మొత్తం మీద చూసుకుంటే ప్రభుత్వం ఎంత ఉద్యమాలు చేసినా దేనికి సిద్ధపడినా కానీ తాము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేవని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న అభిప్రాయాలు ప్రదీప్, అక్కడ అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు? ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే గ్రామాలు ముందుకెళ్లే పరిస్థితి ఉన్నాయా? పంట భూములు ఇచ్చేటందుకు సుఖముఖంగా లేరు. కానీ ఎందుకయ్యా అంటే, ఈ రాజధాని వచ్చిందని వాళ్ళు కళ్ళు తెరిచి ఇవాళ వస్తే 7 సంవత్సరాలు పరిపాలన చేస్తే వర్షాలే కురిసి వాగులే మునిగిపోయేవారన్నా, వాగుల వంకలు ఉరవడదాగి పొలములే మునిగిపోయి గ్రామ దగ్గరకే నీరు వస్తే ఏమైపోతువిరా ఓరన్నా చంద్రన్న, ఆయాల ఈ గ్రామాలు కానరాలేదా? ఈ గ్రామాలు కానరాలేదా? ప్యాకేజీ పెంచినా పెంచకపోయినా ఇంకా బంగారం ఇస్తానా కూడా పొలం ఇచ్చే ఆలోచన లేదు. 29 గ్రామాల్లో ఉన్న రైతులు మొత్తం పొలం ఇస్తే ఉన్నవాళ్ళు మొత్తం ఏం చేయాలి? మీరు బతుకు బెరుతు రోజు చూపించగలరా? మీకు అంత శక్తి ఉందా? ఓ పక్కన ఏమన్నా ఉద్యోగస్తులకి ఏమన్నా జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు. రేపు వీళ్ళందరికీ మీరు ఎక్కడ తీసుకొచ్చేస్తారు? రాజధానికి భూములు తీసుకోవటాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పెనుమాక గ్రామం ప్రజలు మొత్తం కూడా భూమి మీదే ఆధారపడి బతుకుతున్నాం, తరతరాలుగా నమ్ముకున్న భూమి పోతే ప్రాణం పోయినంత బాధగా ఉంటుందన్నటువంటి బాధను వ్యక్తం చేస్తున్నారు. సిఆర్డీఏ చట్ట పరిధి నుంచి తమ గ్రామాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇవాళ బిగ్ ఎక్స్ప్రెస్. రేపటి బిగ్ ఎక్స్ప్రెస్లో మరొక గ్రామంలో రైతుల ఇబ్బందులను తెలుసుకుందాం.